ఉచిరెడ్డిపాళెంలోని బెజవాడ బుజ్జమ్మ జెడ్పీ హైస్కూల్ నందు బడికొస్తా పథకం క్రింద 9వ తరగతి చదువుతున్న బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించి ఉన్నత శిఖరాలకు చేరాలని పాల్గొన్న భక్తులు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ దిలీప్ కుమార్, ఎంపీపీ విజయలక్ష్మి, బెజవాడ ఓబుల్ రెడ్డి, దేవ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం సునీత ఈ సందర్భంగా మాట్లాడారు. విద్యార్థినులు పాఠశాలకు రావడానికి చాలా దూరం నుంచి కష్టపడుతూ అట్లా వస్తున్నారని మన ప్రభుత్వం వాళ్ళు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం అన్నమాట ఇది. మనకు ఆడపిల్లలు ముఖ్యంగా 9-10 క్లాసులు చదివే ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారని చెప్పి 3 లక్షల సైకిళ్ళు ఆడపిల్లలు ఖచ్చితంగా స్కూళ్లకు వెళ్ళి కాళ్ళ మీద నిలబడి మీరు ఏదైనా వ్యాపారం చేసుకోవటం లేకపోతే ఉద్యోగం చేసుకోవటం ఉన్నప్పుడే దేశం బాగుపడుతుంది. అందులో ముఖ్యంగా ఆడపిల్లలు చదివితేనే కుటుంబం అంతా విజ్ఞానం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బడికొస్తా పథకం కింద సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమంలో జడ్పీవీసీ గారు, ఎంపీ గారు, ఏపీ గారు, శ్రీ బెజవాడ ఓబుల్ రెడ్డి గారు, వార్డ్ మెంబర్స్, ఎస్ఎంసీ చైర్మన్ అందరూ పాల్గొన్నారు. మా పాఠశాలలో